సంపూర్ణ రాజ్యాధికారీక్ష కుటుంబస్య క్షేమస్థైర్య పరంపరాభివృద్ధి భగవాన్ సంకల్పపూర్వకం యజమానస్య వృత్తి ధర్మ ఆధారేణ ధర్మజాగృతం భగవాన్ రాజ్యాధికార రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ కటాక్షేన మనోధైర్య మన సంకల్పిత కార్యం సంతు యజమానస్య నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధో దేవ ఏకో నారాయణ
Thank you.
మేడం 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 సార్ 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 మేడం 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 మా తోట ఉంది కుమ్మనూరులోనే ఒక సైకిల్ యాత్ర చేస్తుంటే ఒకడు చాలా హెరాస్మెంట్ చేస్తాడు. దాని మారి కదా ఇది చేసి సొక్కలు ఇప్పించారు చేశాడు. అది మీకు రాసే మేడం అలా అలాగ ఒక వే ఇచ్చేసేయండి. అలా వే ఇచ్చేస్తే ఇంక ఇబ్బంది ఉండొచ్చు. కొంచెం టేబుల్ ఇరిగిపోయింది. ఆల్రెడీ ఇరిగిపోయి ఉందా? ఇంతవరకు ఏం చేశారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా రోజు ఫస్ట్ సిగ్నేచర్, అదేవిధంగా ఛార్జ్ కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్.
విజయవాడ జైలు గుంటూరు డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మ్యామ్. వీఆర్ అండర్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. నేను రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అండ్ బ్రిగేడియర్ బ్రిగేడియర్ వెంకట్ రెడ్డి మ్యామ్. ఫ్రీ అయిపోతారు. రాకేష్ గారు వెళ్ళి వచ్చి బ్యాక్ వెళ్ళండి. బుజ్జిగారు సార్ ఒక 5 నిమిషాలు ఒక 5 నిమిషాలు ఓకే. అమ్మ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దయ వల్ల ముఖ్యంగా పాయకరపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి తాలూకా మాకు కృషితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా, మా అందరికీ కూడా గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన నేను ఒక సామాన్య టీచర్ని హోమ్ మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ లీడర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టిన ఈ గురుతర బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు, ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, రాబోయే కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి మేమందరం కూడా కృషి చేస్తాం. దానికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందించాలని, మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యాక్చువల్గా ఒక బడ్జెట్ రిలేటెడ్ సంబంధించిన మన ఓటింగ్ సంబంధించిన బడ్జెట్ రిలేటెడ్ మీద ఈరోజు పెట్టడం జరిగింది. ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇంకా మేము కూర్చోవాలి, ఒకసారి ఒక మీటింగ్ కూర్చోవాలి యాక్చువల్గా, ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి.
ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ దిశ చట్టం ఏమీ లేకుండా దిశ పోలీస్ స్టేషన్స్ అనేది మార్చారు. ఆ దిశ పోలీస్ స్టేషన్ అనేది పేరు కూడా మార్చాలి. అట్ ద సేమ్ టైం చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. డిపార్ట్మెంట్ వైజ్గా ఇబ్బందులు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా. ఈవెన్ ఇప్పటికీ కూడా కొన్ని పోలీస్ స్టేషన్లోని మినిమం ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి విషయంలోని కానీ రాబోయే సిచ్యువేషన్స్లో ఇప్పుడు గాంజా డ్రగ్స్ విషయంలో ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నామో దాని మీద కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రేపు ఫర్దర్గా మేము కూడా ముందుకెళ్తాం. సలహా కాదండి, ఇక్కడ ఒకటి ఏంటంటేదంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, యదా రాజా తదా కేడ్, అట్ ద సేమ్ టైం యదా రాజా తదా సైనిక్. ఓకే, రాజు ఎలా ఉంటే సైనికులు అలాగే ఉంటారు. ఈరోజు రాజు మారాడు, సైనికులు ఆటోమేటిక్గా మారాలి. దట్స్ ఇట్. ఎందుకంటే ఇంతకు ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా ఆ బ్లడ్ అలా నడుస్తూ ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఎన్డీఏ లీడర్స్కో మాకు పనిచేయమని చెప్పట్లే. ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు అందరూ పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయి ఉన్నా. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నా. దీనిలో ఎక్కడ కూడా డీవియేషన్ లేదు. కంపల్సరీగా అండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్గా మాట్లాడడం, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం ఇవన్నీ కూడా చూస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేసే ఉన్నారు, లాస్ట్ టైము ఉన్న గవర్నమెంట్లో ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటి విషయంలో కోర్టులు ఇన్వాల్వ్ అయినా జడ్జెస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోషల్ మీడియా అంటే నా పెన్ను నా పేపరు నాకు నచ్చింది రాసుకుంటాను అంటారు. కానీ నీకు నచ్చింది రాసుకుంటే నీ ఇంట్లో బీరువాలో పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్ డొమైన్లో పెడితే అది పబ్లిక్ అవుతుంది. కాబట్టి అటువంటి విషయాలు కంపల్సరీ కోర్టు లాయర్ డిపార్ట్మెంట్ లీగల్గా కూడా దాని మీద నేను ఒకసారి చూసుకుంటాను, మాట్లాడతాను. నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, ఏదో అనుకోవచ్చు అనిత హోమ్ మినిస్ట్రీకి వచ్చింది అమ్మాయికి ఏం తెలుసు. నిజంగానే హోమ్ మినిస్ట్రీలో నాకు ఓనమాలంటే ఇప్పటికిప్పుడు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటా. యాజ్ పర్ లానే వెళ్తాం, ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండదు. ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడింది. అందులో ఎప్పుడో మేము చాలా రోజులైపోయింది, మా మీద కేసులు పెట్టేసి మేము బెయిల్స్ మీద బయటకు వచ్చేసే మండానికి కూడా లేదు. ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మళ్ళీ కేసులు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి, వాళ్ళు అదే రకంగా ఉంటాయి కనుక. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. తలరాత్ అంటారు కదా వెయిట్. ఒకటేంటంటే అలాగని కాదు, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేను ఇప్పటికే చెప్తున్నా, డీజీపీ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ చేసి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని ఉంటే మహా అయితే పేపర్లో ఎంత కోలం పడేది. మీరు అక్కడ ఆపి నన్ను నానాయాగి చేసిన తర్వాత ఆటోమేటిక్గా అవుతుంది ఫ్రంట్ పేజీలోకి వస్తుంది, అంత అవసరమే ఉంది? మీరు తీసుకెళ్ళిన తర్వాత మీరు చేయాలా చేయలేదా బుట్టదాకలు పడేస్తారు తర్వాత విషయం. ముందు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు కానీ పబ్లిక్ వచ్చినప్పుడు కానీ ప్రతి ఆఫీసరు కూడా అది ఏంటి అన్నది రిసీవ్ చేసుకోవాలి. మీకు తెలియదు, లాస్ట్ 5 ఇయర్స్లో కలెక్టర్ దగ్గరికి వెళ్దామంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు, సిపి దగ్గరికి వెళ్దామంటే సిపి కనిపించేవారు కాదు. అంటే వాళ్ళు నేను తప్పు పట్టట్లే, బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ అలాంటివి. హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్లే ఒక మనిషి గుప్పెట్లో పెట్టుకున్నాడు, అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు. నేను లిటరల్లీ నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లే, వాళ్ళు కూడా భయ అధికారులు ఏం చెప్తారు అది చేయాలి తప్పించి వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ 5 ఇయర్స్లో లేదు. ఎంత దారుణం అంటే నేమ్ బోర్డు అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్. మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు? నేను పెట్టుకోగలను నేమ్ బోర్డు గుండెల మీద? అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకరికే సాధ్యం. ఐపీఎస్ఓ లేకపోతే ఏఎస్పిఓ డిఎస్పిఓ ఏసీపీఓ డిసిపిఓ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ భుజాలు ఆ గుండెల మీద నేమ్ బోర్డు పెట్టుకొని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నా. లాస్ట్ 5 ఇయర్స్ వితౌట్ నేమ్ ప్లేట్, ఎవరు పోలీసో తెలియదు, ఎవడు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు. సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంక జరగదు. యా 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీజీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు, ఒకసారి దీని మీద నేను కూడా
చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను పై ఆఫీషియల్స్తోని, అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్త్, అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి, ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్, ఈ 100 డేస్ ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం. దాని మీదే మేము అందరం కూడా వర్కౌట్ చేస్తాం. ఎందుకు కేసులు ఎత్తాలి, దేనికి కేసులు ఎత్తాలి? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఈరోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి. చాలామంది చంద్రయాన్ పేక్ కోసి చంపారు, ఇంకా చాలామంది విషయాలు చాలా అన్యాయాలు జరిగినాయి. అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి, మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధితులు చాలామంది ఉన్నారు. అవే కాకుండా ఎవరైతే వాళ్ళు వాళ్ళ తాలూకు అవినీతికి బలైపోయారో, వాళ్ళ తాలూకు అక్రమాలకి బలైపోయారో, వాళ్ళు కనుక వచ్చి మా కేసు రిఓపెన్ చేయండి, మా కేసు మళ్ళీ చెప్పండి అంటే కనుక డెఫినెట్గా మేము ఆ కేసు రిఓపెన్ చేస్తాము, మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాం. రెడ్ బుక్లో కొన్ని పేర్లు, అధికారుల పేర్లు మీరు చెప్తున్నట్టుగా ఎవరైతే ఆ గీత లాటరీ దాటి ప్రవర్తించారు వాళ్ళకి సంబంధించిన పేర్లు ఆ లిస్ట్ మీ దగ్గరికి వచ్చిందా? దాని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి? యాక్షన్ తీసుకునే ముందు చెప్తాను. ఆ లిస్ట్ అయితే మీ దగ్గరికి వచ్చింది? యాక్షన్ తీసుకునే ముందు చెప్తాను. నేను హోమ్ మినిస్టర్గా చార్జ్ తీసుకోకముందే నేను కూర్చొని ఫీల్డ్ మీదకి వచ్చానంటేనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వెనకాతల నుంచి నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఫ్రీ హ్యాండ్ ఎంత ఇచ్చారు అన్నది మీకు అర్థమవ్వాలి, మీకు అర్థమవ్వాలి. ఈరోజు హోమ్ మినిస్ట్రీ అనేది ఏదో ఎవరో చేతుల్లో పెట్టుకుని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ, జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరి సమర్థత ఏంటన్నది క్లియర్గా తెలుసు, దానికి సంబంధించి ఇచ్చారు. నా విషయంలో అయితే ఆ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఏ పోలీసులతో అయితే నేను అవమానింపబడ్డాను అదే పోలీసులు దగ్గర నన్ను గౌరవంగా నిలబెట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకు అనుగుణంగా మేమందరం కలిసికట్టుగా కోఆర్డినేషన్తో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటాం. నో, ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మంత్రి ఇచ్చిన తర్వాత కూడా ఏ శాఖలు ఇస్తారో ఏదో సంథింగ్ చూసుకున్నాను తప్పించి, ఒక నిమిషం హోంశాఖ అనేసరికి కాళ్ళు చేతులు చల్లబడినాయి. బట్ తర్వాత చేయగలాలి, చేస్తాను అని చెప్పి నా మీద నాకే నమ్మకం వచ్చింది. బట్ గుడ్, ఇంక చాలు. ఇప్పుడేనాయా, ఇప్పుడే పెట్టా సిగ్నేచర్ చేద్దాం. ఎవ్రీథింగ్ పారదర్శకంగా ఉంటుందండి. ఒకటి మాత్రం క్లియర్, పని చెయ్యని వాడు ఎవరు ఈ 5 సంవత్సరాలు పని చేయరు, పని చేసేవాడు ఈ 5 సంవత్సరాలు పని చేస్తాడు. అది పెట్టుకోండి, అంతకుమించి ఇంక మీకేం క్లారిటీ కావాలి? ఎవరేసారు 5 సంవత్సరాలు వేసుకున్నారు, ఇప్పుడు యాజ్ పర్ లా ప్రకారం వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ప్రమోషన్స్ కానీ ఏదైనా వాళ్ళ తాలూకా సీనియారిటీ లిస్టుల ప్రకారమే జరుగుతాయి. ఓకే, అది దిశ పోలీస్ స్టేషన్ కాదండి బాబు, అది మహిళా పోలీస్ స్టేషన్. వీళ్ళకి డబ్బులు జనాలకు కాకుండా వాళ్ళకి వాళ్ళు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళ తాలూకు కాంట్రాక్టర్స్కి ఎలాగ డబ్బులు ఇచ్చుకోవాలి అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తే అన్ని నేమ్ బోర్డులు మారుతాయి, అన్ని నేమ్ బోర్డులు మారుతాయి. వాళ్ళు ఏదో కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి డబ్బులు గవర్నమెంట్ నుంచి అవినీతిగా అక్రమంగా లాక్కోవడానికి చేసిన కార్యక్రమాలు దిశ పోలీస్ స్టేషన్ కాదు, అది మహిళా పోలీస్ స్టేషన్. మేము యాజ్ సూన్ యాజ్ బోర్డులు కూడా మారుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళకి చెప్పేసాండి.